पवित्र रंजान मासं संदर्भंगा अनंतपुरं रूरल मंडलानिकि चेंदिन टीडीपी नायकुलु स्पीड भाष आध्वर्यंलो ముస్లిం మహిళలకు చీరలు గోధుమలు నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్ మాట్లాడుతూ అల్లాదయతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రత్నమయ్య, చెల్లా జయకృష్ణ, పేరంహరి, రామాంజనేయులు, దస్తగిరి, భాస్కర్, నాగభూషణం, సాంబశివుడు, మౌల తదితరులు పాల్గొన్నారు. لم يلد ولم يولد ولم يكن رب الناس ملك الناس إله الناس من شر الوسواس الذين بالغيب ويقيمون الصلاة وما باشا سورة بول بابا ولي కష్టపడి కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి, పేదవారి కష్టం తెలిసిన వ్యక్తి, తన వంతుగా ముస్లిం మహిళలకు రంజాన్ అప్పుడు ఏదో ఒక సహాయం చేయాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ముస్లిం సోదరీమణులకు ఒక చీర అలాగే గోధుమలు తన వంతు సహాయంగా చేసినందుకు మాకు మా మిత్ర బృందానికి చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాల్సిందిగా అలాగే మిగతా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కరోనా టైంలోనే ఈ రంజాన్ రావడం, ఈ నెల అంతా గడిచిపోవడం, ముఖ్యంగా ఉగాది అయితేనేమి, శ్రీరామనవమి అయితేనేమి, ఈ కరోనా టైంలోనే చేసుకోవడం జరిగింది. ఈ చాలా బాధగా ఉంది. రంజాన్ ఇండ్లలోనే ముఖ్యంగా ఇఫ్తార్ విందులు కానివ్వండి, ఇలాంటివి ఏమీ లేకుండా గడిపినందుకు ముస్లిమ్స్కి మేము ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. ఆ అల్లా దయ వల్ల కరోనా వెంటనే తగ్గిపోతుందని మేము ఆశిస్తూ ఆ అల్లా దీవెన ప్రజలపై ఉండాలని కోరుకుంటూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రంజాన్ ముబారక్. ఈరోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమం రంజాన్ మేము ఇఫ్తార్ విందు ఇవ్వలేకపోతున్నాము ఈ కరోనా దెబ్బ గురించి. దానివల్ల పేదలకు ఏదో ఒకటి చేయాలా, వాళ్ళు కష్టపడి ఎక్కడా కష్టపడి చేసుకో తినే అంత పరిస్థితి లేవు. ఇప్పుడు అంతా ఇంట్లోనే ఉన్నారు. దానివల్ల వాళ్ళు కొత్త బట్టలు కట్టుకోవాలా. ఈ మా పండగ ప్రతి రంజాన్కి ప్రతి బీద కానీ ఉన్నోడు కానీ లేనోడు కానీ కొత్త బట్టలు కట్టుకొని నమాజ్ పోతారు. నా వంతు వాళ్ళకి కొత్త బట్టలు తొడుక్కోవాలని, మహిళలంతా వాళ్ళ నమాజ్ చదువుకోవాలని నేను నా ఉద్దేశంతో నేను తెచ్చినాను చీరలు చేసిన.